Hello friends, andaru ela unnaru. Ee roju video lo vachesi manamu intaku mundu video lo manamu saada cutting aithe paper cutting chusam kada daily intlo chupinchanu kada ela nerpinchali enti ela cut cheskovali basics nundi aithe chupinchanu. Ee video lo aithe cross cutting aithe chupistunnanu. చాలా మంది సిస్టర్స్ అయితే పెట్టండి, మీరు ఇంట్లో ఒకరిద్దరితో ఎలా చేస్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారు, మీరు ఒకసారి పెట్టండి, ఆ వీడియోస్ బాగున్నాయి అని చెప్పారు. అలా అని చెప్పేసి ఈరోజు వీడియోలో క్రాస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ వీడియోస్లో ఎక్కడ కట్ చేయడం కానీ స్కిప్ చేయడం కానీ ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ మెజర్మెంట్లో మనము ఎలా కటింగ్ చేసుకోవాలి. ముందైతే ప్రాక్టీస్ కోసం పేపర్లో కట్ చేసుకోవాలి కాబట్టి పేపర్లో నేనైతే కటింగ్ చూపిస్తున్నాను. కటింగ్ కోసం మనము ఆది బ్లౌజ్ని తీసుకుందాం. అలానే ఒక స్కేలు, అలానే కత్తెర, మార్కర్ అలానే ఇలా తీసుకున్నాము. న్యూస్ పేపర్ అయితే తీసుకుంటున్నాము, చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ఈ న్యూస్ పేపర్లో మనం బ్యాక్ సైడ్ అయితే తీసుకుందాం. మనము ఈ న్యూస్ పేపర్ ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, ఓపెన్ చేసుకున్నది ఇలా డబల్ ఫోల్డ్ అయితే వేసుకుందాం. డబల్ ఫోల్డ్ వేసుకున్నాక ఇటు సైడ్ అయితే బ్యాక్ తీసుకుందాం. ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే వేరే పేపర్లైనా కట్ చేద్దాం. ఇప్పుడైతే బ్యాక్ తీసుకొని ఫ్రంట్ సైడ్ అలానే హ్యాండ్స్ అన్నీ అయితే మనము కట్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా పూర్తిగా కంప్లీట్గా ఉల్టాలో మనమైతే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇదో ఈ ఖర్చు నుండి ఈ ఖర్చు వరకు అయితే మనము చూసుకోవాలి. ఇది టేప్ మెజర్మెంట్లో అయితే చెప్తున్నా. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆది బ్లౌజ్ మెజర్మెంట్ కానీ ఇంకా వేరే మెజర్మెంట్లలో చెప్పమంటే బాడీ మెజర్మెంట్లో కూడా మనకి వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా టేప్ పట్టుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే తీసుకోకూడదు, డాట్స్ ఉంటాయి కాబట్టి. బిగినర్స్ పెంచుకోవడానికి ఇబ్బంది పడతూ ఉంటారు, ఒక్కొక్కసారి మర్చిపోతారు కాబట్టి ఇక్కడ వద్దు. తర్వాత చాలామంది బిగినర్స్ అయితే ఇక్కడ తీస్తారు. ఇలా తీయడం వల్ల ఏమంటే ఇక్కడ మనకి లూజ్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది, అక్కడ తీయకూడదు. తర్వాత ఇక్కడ నుంచి ఇలా పెట్టండి టేప్ని. ఈ రౌండ్ కింద భాగంలో మనకి డాట్స్ కలుపుకుంటూ ఇక్కడ ఖర్చుతో పాటు ఈ ఖర్చు నుండి ఈ ఖర్చు వరకు మనము ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి టోటల్గా ఎంత వస్తుందో ఒకసారి నెంబర్ని మీరు అందరూ కొలవండి పెట్టు. మనకి ఎన్ని ఇంచులు వచ్చిందో మీరైతే చూసుకోండి. 23 ఇంచులు వచ్చింది కదా, 23 ఇంచుల్లో ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్లో కింద భాగంలో మనకి ఎంత అయితే వచ్చిందో అంతలో సగం, సరేనా? 23లో 11.5 మనము ఇలా పెడితే సరిపోతుంది. నాకు ఇక్కడ ఇక్కడ మనము ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అరే ఇది మార్కర్ అన్నమా, సరేనా? లూజ్లో అయితే పెట్టేశారా అందరూ? ఇప్పుడు వచ్చేసరికి ఒక్క పొడవ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసరికి సీదాలో బ్లౌజ్ పెట్టుకోవాలి, పొడవ అయితే మనము చూసుకోవాలి. పొడవు సీదాలో చూసుకుంటే బాగుంటుంది, కరెక్ట్గా అయితే మనకు మెజర్ అయితే వస్తుంది. ఈ విధంగా బ్లౌజ్ని ఇలా తిప్పేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర టేప్ పట్టుకొని ఇక్కడ వచ్చేసి కింద వరకు ఇలా చూడండి. ఇక్కడ డాట్ అయితే మనకు ఉంటుంది కదా, డాట్కి అటువైపు కానీ ఇటువైపు కానీ ఉండేటప్పుడు కొద్దిగా తేడాగా వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే డాట్ వస్తుందో అక్కడ మనం కరెక్ట్గా చూసుకుంటే మనకు చాలా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఉన్నది ఉన్నట్టు మనకు 14.5 వచ్చింది కాబట్టి 14.5కి 1 ఇంచ్ కలుపుకొని 15.5 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అంటే చాలామంది ఎక్కువ అనుకుంటారు కానీ అలా ఎక్కువ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే బిగినర్స్ పావించులో కుట్లేయలేరు, 1/2 ఇంచ్ ఎక్కువ పెడితే. కాబట్టి మనం 14.5 అంటే 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి. 15.5 నేను ఇక్కడ పెట్టి మార్క్ చేసుకొని ఇక్కడ స్కేల్ పెట్టి ఒక లైన్ అయితే కొట్టేస్తున్నా, చూడండి. అయితే మనకి ఇక్కడ 11.5 వచ్చింది కదా, ఈ నడుము లూజ్లో 11.5 మన బాడీ లూజ్లో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఒక 11.5కి ఇలా మార్క్ చేయండి. ఇక్కడికి ఇలా ఒక బాక్స్ లాగా అయితే కొట్టేసేయండి. అలా కొట్టేస్తేమంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయితే ఉండకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది, సరేనా? మనకి ఈ బాక్స్లో మనకి బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తుంది. ఇదంతా వేస్ట్, ఇది వేస్ట్, వేస్ట్ క్లాత్లా మనకి వచ్చేస్తుంది. ఇదైతే మనకు కరెక్ట్గా. ఇప్పుడు ఈ పీస్ను మనము కట్ చేసుకుందాం. మరి ఇలాగ ఎక్కువ పొడవు ఉంటే చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతారు కదా. మనం ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేస్తే మనకి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది.
అయితే ఇలా కటింగ్ మాత్రము ఇది ఓన్లీ పేపర్ వరకేని క్లాత్ లో అయితే ఇలా కట్ చేయకూడదు క్లాత్ అయితే మనకు వేస్ట్ అయిపోతుంది కదా ఇంకొక మెజర్ ఫ్రంట్ సైడ్ గాని హ్యాండ్స్ గాని తీసుకోవాలంటే మనకు అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి పేపర్ ఓన్లీ పేపర్ వరకే మనం కట్ చేసుకుంటాం మన క్లాత్ వీడియోలు కూడా వస్తాయి కాబట్టి క్లాత్ లో అయితే మనము కట్ చేసుకోకూడదు మనకైతే ఈ పేపర్ ఇంతవరకు మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ పీస్ అయితే మనకు వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసరికి మనము లూజ్ అయితే చూసుకుందాం నెక్ లూజ్ ఇలా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా పెట్టాలి మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఉక్కు సైడ్ అయితే తీసుకోవాలి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఉక్కు సైడ్ అయితే తీసుకోవాలి ఇక్కడ నెక్ ఈ చివరి భాగం నుండి ఇలా మీరైతే ఒక మార్క్ అయితే చేసేసుకోండి ఇలా కరెక్ట్గా ఒక లైన్ కొట్టండి ఇలా లైన్ కొట్టాక ఇక్కడ ఈ మిడిల్ నుండి ఇలాగ ఒక లైన్ అయితే కొట్టండి మనకైతే ఒక బాక్స్ ఎల్ షేప్ లాగా అయితే వచ్చేస్తుంది కదా ఒక ఎల్ ఆకారంలో వచ్చేస్తుంది కదా ఒక బాక్స్ లాగా ఇలా ఉండేటప్పుడు ఏమంటే బిగినర్స్ చాలా ఈజీగా వెడల్పు కానీ పొడవు కానీ చాలా ఈజీగా వాళ్ళైతే మెజర్ చేసుకోగలరు కాబట్టి ఇప్పుడు మనం వెడల్పు అయితే చూసుకుందాం చూడండి ఈ ఉక్కు ఈ చివరి భాగంలో ఇక్కడ నుంచి ఇలా అయితే మనము చూసుకోవాలి చూసుకుంటే మనకి కరెక్ట్గా ఇక్కడ మూడు అయ్యేసరికి ఏమంటే తక్కువ మూడు పావు తక్కువ మూడు ఇలా అయితే వస్తుంది ఇంకా దగ్గరగానే ఇలా చేసుకోండి చేసుకుంటే సరిపోతుంది మనకు ఎంత వచ్చిందో వచ్చిందా చూసారా ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనము పావు తక్కువ మూడుని పెట్టేసి మార్కు పై భాగంలో ఎందుకంటే ఇది మనకి షోల్డర్ దగ్గర వస్తుంది కింద భాగం మనకి ఇది వస్తుంది మనకి వెడల్పు అయితే తెలిసిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ పొడవు కూడా మనము తెలుసుకోవాలి నెక్ రౌండ్ పొడవు తెలుసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా అయితే మనము చూసుకోవచ్చు ఈ షోల్డర్ దగ్గర నుండి ఇలా కిందకైతే వేసుకోవచ్చు అందరివి కవర్ అవుతున్నాయా ఇలా చూసుకోవచ్చు ఇలా చూస్తే మనకి ఇక్కడ ఈ మిడిల్లో ఎంతైతే ఉందో ఈ మిడిల్లో కనిపిస్తుందా మీకు ఇదో ఈ మిడిల్లో ఇలా పెట్టండి బ్లౌజు చూసుకోండి చూసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనము నార్మల్గా ఎలా కొలతలు తీసుకుంటామో అదేవిధంగా మీరు కొలతలు తీసుకోండి మీకు కన్ఫ్యూజ్ వస్తే అడగండి మీరు మాట్లాడండి డౌట్స్ ఉంటే అడగండి భయపడద్దు ఏం లేదు మీరు అడగదా ఉండాలి పొడవు చూసుకున్నావు కదా అయితే ఇప్పుడు మనము షోల్డర్ నుంచి ఇలా పొడవు పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఈ విధంగా కూడా మనకి చూసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇలా చూసుకోవచ్చు అయితే ఈ ప్రాసెస్ అయితే బిగినర్స్కి కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అలా అయితే రావచ్చు లేదు అంటే ఇలా కూడా మనము చూసుకోవచ్చు 10½ ఈ విధంగా కూడా మనము చూసుకోవచ్చు ఇంకా మీకు ఈజీ మెథడ్లో అంటే మీకు రౌండ్ ఈజీగా తెలుసుకోవాలంటే ఈ కింద ఇలా టేప్ పెట్టి ఈ లెంత్ని అయితే ఒకసారి కొలుసుకోండి ఈ లెంత్ని సరేనా ఈ లెంత్ మనకి ఎంత ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి 4½ అయితే నాకు వచ్చింది మీకు ఎంత ఉందో అంతకి 1 ఇంచ్ కలిపేసి ఇక్కడ ఈ కింద భాగం నుండి పెట్టండి నాకు 4½ వచ్చింది 5½కి అయితే మార్క్ చేసుకుంటున్నా మీకు ఎంత వచ్చిందో అంతకు 1 ఇంచ్ మీరు 1 ఇంచ్ కలిపారా తర్వాత ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసరికి మనము నేను ఎంత అయితే మనం తీసుకున్నామో అదే నెక్ లూజు ఇక్కడ కూడా పెట్టేసేయండి నేను ఇక్కడ పావు తక్కువ మూడుని పెట్టేస్తున్నా మార్క్ చేసుకుంటున్నా ఇలా పెట్టడం వల్ల ఏమంటే మనకి కరెక్ట్గా బాక్స్ అనేది హెచ్చు తగ్గు లేకుండా కరెక్ట్గా వస్తుంది ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇలా లైన్ కొట్టండి ఇలా లైన్ కొట్టాక దీనికి కూడా ఇప్పుడు ఒక బాక్స్ అయితే కొట్టేద్దాం సరేనా ఈ విధంగా బాక్స్ అయితే మనకు వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ ఈ షోల్డర్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనం తీసుకోవాలి బ్లౌజ్లో మనకి ఈ నెక్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ వర్క్ అయితే ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకొని మనం పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది బాగా మాకు స్టిచ్చింగ్ వచ్చు కొద్దిగా అంటే దగ్గర దగ్గరగా కుట్టగలమంటే 1/2 ఇంచ్ కూడా మీరు ఖర్చులోకి తీసుకోవచ్చు లేదంటే 1 ఇంచ్ అయితే నేనైతే ఎవరికి నేర్పించినా సరే 1 ఇంచ్ మ్యాక్సిమం అని నేను చెప్తాను ఎందుకంటే 30 ఇంచ్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు కదా లెక్కల్లో నేను టోటల్గా 1 ఇంచ్ అనే చెప్పేస్తాను మనకి 2 వచ్చింది కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా మార్కింగ్ చేయండి 2 వచ్చింది కాబట్టి 3 వరకు అయితే నేను ఇలా మార్కింగ్ అయితే చేశాను మీకు ఎంత వచ్చింది అలా పెట్టండి ఎంత వస్తే అంత 1 ఇంచ్ కలపండి
పెట్టావా? పెట్టండి. ఓకే, అలా మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఆర్మ్ లూజ్ అయితే చూద్దాం, భుజం తాలూకు లూజ్ అయితే చూద్దాం. ఇక్కడ నుండి ఈ షోల్డర్ అయితే ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుండి ఇలాగైతే మీరు ఫోల్డింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ మిడిల్లో ఇక్కడ నుంచి ఇలా లైన్ అయితే కొట్టండి. మార్కర్తో కానీ పీస్ ముక్కుతో కానీ దేనితో కానీ ఇలా లైన్ అయితే కొట్టండి. మనం ఫ్రంట్ సైడ్ అయినా చూడవచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ అయినా మనం చూసుకోవచ్చు. చూస్తే మనకి రౌండ్ అయితే ఈజీగా తెలిసిపోతుంది. శంఖ భాగంలో చూస్తున్నాం కదా, శంఖ రౌండ్ అలా ఎల్ షేప్ కొట్టు. అదే అంతే. ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా అయినా చూసుకోవచ్చు. ఇలా చూసుకొని ఇలా అంటే మనకి ఈ కుట్టు ఎక్కడ వరకు అయితే వస్తుందో, కనిపిస్తుందా ఈ కుట్టు ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ మనము ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే 5.5 వచ్చింది నాకు, మీకు ఎంత వచ్చిందో అంతే పెట్టండి. పెంచవసరం అయితే ఏం లేదు. 6 వస్తే 6, ఎంత వస్తే అంతే. మీకు 5.5 వస్తే 5.5. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోండి. ఈ షోల్డర్ పాయింట్ నుండి కింద భాగం వరకు మనకి 5.5 వచ్చింది కాబట్టి ఒకసారి అయితే ఇలా మెజర్ చూసుకోండి. 5.5కి అయితే మార్క్ చేయండి. కరెక్ట్గా లైన్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి ఇలా మార్క్ చేయండి. ఇలా మార్కింగ్ చేసాక ఈ మార్క్కి ఈ మార్క్కి అయితే ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ అడ్డు లైన్కి కూడా ఒక లైన్ అయితే కొట్టేసండి. మనకి బాక్స్ లాగా అయితే శంఖ రౌండ్ అయితే వచ్చేస్తుంది కదా ఇలా. ఇంకా ఇక్కడ ఏంటి, బిగినర్స్ ఇంకా తెలుసుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే, ఇక్కడ మనం 3 ఇంచులు పెట్టాం కదా, అదే 3 ఇంచులు ఇక్కడ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనము ఎంత ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అంత పెట్టాం కదా. ఇక్కడ అదే శంఖ భాగంలో పొడవు ఎంత, ఇక్కడ 5.5 పెట్టాం కదా, అదే 5.5 ఈ లాస్ట్లో ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే బిగినర్స్ వచ్చేసరికి కిందకి పైకి లేదంటే ఇది పక్కలకి అలా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి. చేసావా, కొలుసుకుంటారా? ఓకేనా. తర్వాత వచ్చేసరికి మనము రౌండ్ అయితే తీసుకోవాలి. రౌండ్కి మనం 1.5 తీసుకోవచ్చు, లేదు మనకి ముడతలు అలాంటివి ఏమైనా వస్తున్నాయంటే 1.5 తీసుకున్నా సరిపోతుంది. లేదు 1.5 మాకు ముడతలు ఏం రావట్లేదు అంటే 1.5 అయితే తీసేసుకోండి. సరేనా, ఇలా మార్క్ అయితే చేసుకోండి. అయితే మనము ఈ రౌండ్ తీసేటప్పుడు ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ఉందో అందులో కొద్దిగా, ఇప్పుడు మనం ఇక్కడ 5.5 అయితే పెట్టాం కదా, 5.5లో ఒక 3 ఇంచుల దగ్గర నుండి ఇలా చేసుకోండి. కొద్దిగా బరాబర ఒక సగానికి మార్క్ చేసుకోండి. దీంట్లో సగానికి మార్క్ చేసుకొని బిగినర్స్ అయ్యేటప్పుడు ఇలా పేపర్ని ఇలా తిప్పేసేయండి. ఎందుకంటే పేపర్ మనం ప్రాక్టీస్ కొరకే చేస్తున్నాం కాబట్టి పేపర్ తిప్పినా మనకి ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా ఇలా పేపర్ తిప్పుకుంటూ ఈ విధంగా ఇలా మార్కింగ్ చేయండి. ఎందుకు అంటే ఎట్ ఏ టైమ్ ఎలా అయితే అలా తీయాలి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాదనమాట. పేపర్ మనం తిప్పుకుంటూ ఇలా రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటూ అలానే కొన్ని రోజులు అయితే పేపర్ కటింగ్ అయితే మనం చేసుకున్న తర్వాత క్లాత్లో ఆటోమేటిక్గా మనకైతే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మనము రౌండ్ అయితే తీసేసుకున్నాం కదా. అలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్, 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్ను మనమైతే మార్క్ చేసుకోవాలి. మన రౌండ్ ఎలా ఉంది, ఆ బ్లౌజ్కి ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. అలా చేసుకున్నాక దీన్ని కూడా ఇక్కడ ఈ విధంగా ఇలాగైతే మార్క్ చేసుకోవాలి. సరేనా, రౌండ్ అయితే మనకు వచ్చేసింది. ఓకేనా. అయితే మనము ఇక్కడ ఇంకా శంఖ భాగంలో బ్యాక్ సైడ్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనమైతే పొడవులో ఎక్కడ ఎంత పెంచాలి అనేసి అయితే నేను ఒకసారి చూపిస్తాను.
ఈ పొడవు ఉంది కదా బ్లౌజ్లో, పొడవులో 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఈ వెడల్పులో ఎంత ఉంటే మన బ్లౌజ్లో ఎంత ఉంటుందో అందులో సగం పెట్టాలి, ఎందుకంటే మనం డబుల్ ఫోల్డింగ్లో వేసాం. సరేనా, మనం మార్కింగ్ చేసేటప్పుడు మన వైపు ఫోల్డింగ్ ఉండాలి, బయట వైపు ఓపెన్ ఉండేటట్టు చూసుకోవాలి. అయితే ఈ నెక్ రౌండ్ ఎంత ఉందో అంత చూసుకోవాలి. దీనికంటే ఇక్కడ ఈ మెజర్ చూసుకునేటప్పుడు 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఇక్కడ కూడా మనకు బ్లౌజ్ కంటే 1 ఇంచ్ ఎక్కువ వచ్చిందా లేదని చూసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టండి ఈ షోల్డర్ పాయింట్లో. తర్వాత ఈ రౌండ్ అయితే మనము చెక్ చేసుకుందాం.